లోకేష్ తెలుసుకోవాల్సింది ఒకటే, కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా కొడుకు ఉండి ఫారిన్లో చదివి వచ్చి కనీసం సంస్కారంగా మాట్లాడాల్సిన పరిస్థితి లేని నువ్వు ఒక రాజకీయ నాయకుడివా? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్లో ఏ విధంగా ప్రజాభిమానం సంపాదించుకున్నాడు, ఏ విధంగా ప్రజలతో మాట్లాడుతున్నాడు, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఏ విధంగా ప్రజల్లో వచ్చి మాట్లాడుతున్నాడు ఒకటి తెలుసు. అది రాజశేఖర రెడ్డి గారు కొడుకును అంత సంస్కారంగా అంత మంచి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఉండాలనే విధంగా ఆయన తీర్చిదిద్దడం, ఒక రాజశేఖర రెడ్డి గారు తన కొడుకును తీర్చిదిద్దడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు కొడుకును ఫారిన్లో చదివించినా కూడా కనీసం యువత ఎట్లా మాట్లాడాల్సింది కూడా నేర్చుకోలేని పరిస్థితిలో లోకేష్ ఉంటే ఒక్కసారి ఆలోచించు. అంటే పులిబిడ్డ పులికే పుట్టింది తప్ప, నక్క నక్కకే పుట్టింది తప్ప, ఇంకొకరికి మాత్రం ఏదో మేము పులులమని ఊహించుకుంటే మాత్రం చాలా కష్టం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నారా లోకేష్ వాడు ఈడు అనే మాట్లాడే పరిస్థితులు ఉంటే నిన్ను ఏ విధంగా మాట్లాడాలో ఒక్కసారి ఆలోచించు. నిన్ను నాకు మొదటి నుంచి కూడా రాజకీయాల్లో నేను దగ్గర 85 నుంచి ఉంటున్నాను. ఎవరిని కూడా ఏ రాజకీయ నాయకుడిని కానీ ఇంకొకరిని గురించి కాదు మనం తీసేసి మాట్లాడడం కానీ వాళ్ళని ఓ విధంగా మాట్లాడడం మా చేత కాదు. మీరు తిట్టినట్టు తిట్టాలంటే మా చేత ఖచ్చితంగా అవుతుంది. కానీ లోకేష్ నీకు ఒకటే నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఒక బఫూన్ కంటే ఎక్కువ, జోకర్ కంటే తక్కువ లెవెల్లో నువ్వు ఈరోజు ఉన్నావు. నువ్వు ఒక్కసారి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఒక్కసారి ఆలోచించు. నీకు ధైర్యము అవన్నీ చెప్తున్నావు, మీకు నువ్వు మొగాని మొగోడుగా మీరు మొగాళ్ళ మీరు కాదా అనేది మాట్లాడడం జరుగుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడిగా మొగాడుగానే సోనియా గాంధీని ఎదిరించి ఎక్కడ కూడా కమిట్మెంట్ అంటే వాళ్లకు ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఏం చెప్పినాను కూడా ఈ ప్రజల కోసం నేను ఏం చేయాలనుకుంటున్నానో దాన్ని చేస్తాను. నేను ఎవరు చెప్పినా నాకు ఎంత ఇబ్బంది అయినా కూడా నేను ఎన్నిక పోయే ప్రసక్తే లేదని చెప్పి సోనియా గాంధీని ఎదిరించి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా జైలుకు పోవడానికైనా కూడా ఆయన మీద కేసులు పెట్టామని కూడా భయపడకుండా మొత్తం పోయి ఈరోజు మొత్తం ఒక పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో 151 మందిని గెలిపించుకొని నిజమైన రాజశేఖర రెడ్డి వారసుడిగా ఈరోజు ప్రజల ముందర నిలబడడం జరిగింది. నీవు ఒక్కసారి ఆలోచించు, నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా గెలుస్తావో గెలిచలో చెప్పలేము కానీ నీ పరిస్థితి నువ్వు ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి అయిపోయి ఈరోజు నీ పరిస్థితి ఆ ఎమ్మెల్సీ పది కూడా పోతుందని నాకు ఉండదనే భయంతో నువ్వు ఈ విధంగా ఫ్రస్ట్రేషన్తో నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు కూడా నిన్ను అసహించకుండా ఒక జోగర్ కంటే మాత్రం నిన్ను ఎక్కువగా ఆలోచించే పరిస్థితి ఉండడం జరుగుతుంది. నువ్వు ఈ రాయలసీమ ప్రాంతానికి వచ్చి ప్రాంతాలు ఏదైనా జరిగినప్పుడు అందరూ సామరస్యంగా ఉండండి, ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీరు అందరూ కూడా మీరు ఫ్యాక్షన్లో ఉండారు, మీరు ఫ్యాక్షన్లో ఒకవేళ మీరు ప్రతీకార చర్యలు ఏం కూడా చేయొద్దని మీరు అందరూ కూడా ఏరియా ప్రశాంతంగా ఉండాల్సింది చెప్పాల్సింది బోనిచ్చి మేము మా పార్టీ వచ్చే మేము ప్రతీకారం తీర్చుకుంటాము అది ఇది అనేది మాత్రం మాట్లాడితే ప్రజలను రెచ్చగొట్టే పరిస్థితులు మాత్రం ఇది పద్ధతి. ఒక లోకేష్కు మాత్రం ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం.